హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ డెలిషియస్. నేను మీ తేజ. ఈ రోజు మన ఛానల్ లో స్ట్రీట్ స్టైల్ ఆనియన్ సమోసా ఇంట్లోనే సింపుల్ గా ఎలా రెడీ చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ బౌల్ లో 3 కప్పుల మైదాపిండి వేస్తున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. నూనె పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఫ్రెండ్స్, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి, స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి సమోసాలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, స్టఫింగ్ కోసం 2 ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 పచ్చిమిర్చి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా 1/2 టీ స్పూన్, అందుకే ఇప్పుడు 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. దీంట్లోనే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి, కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సమోసా షీట్స్ రెడీ చేసుకుందాం దీని పక్కన పెట్టి. ఫ్రెండ్స్, మూత తీసుకొని మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను, 4 పిండి ముద్దలుగా. 4 వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం చపాతీ లాగా చేసుకోవాలి. కొంచెం మైదాపిండి వేసుకుంటూ అన్నీ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవాలి. మైదాపిండి వేస్తూ చేసుకోండి. మీకు వీలైనంత పంచగా చేసుకోవాలి వీటిని. మీరు ఎంత పలచగా చేసుకుంటే మనం సమోసాలు అనేవి అంత రాగొస్తాయి. ఈ విధంగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ అన్నిటిని. చూసారు కదా, అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకుందాం. ఇందాక చేసుకున్న షీట్స్ ని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. 2 వైపులా కొంచెం లైట్ గా ఎర్రగా అవ్వగానే తీసేయాలి. 2 వైపులా అదేవిధంగా కలుచుకోవాలి. మరి ఎక్కువగా కాల్చినా కూడా మనకి షీట్స్ అనేవి విరిగిపోతాయి, అందుకని 1-2 సెకండ్స్ అలా కాల్చుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 వైపు కూడా కాల్చుకుంటుంది మనం. ఇలా కొంచెం కాల్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు తీస్తున్నాను. మిగతా అన్నిటిని కూడా ఇలాగే కాల్చుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు షీట్స్ ని కట్ చేస్తున్నాను నేను. ముందుగా 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 4 వైపులా కట్ చేసుకోవాలి. వీటిని మనం వేస్ట్ చేయకుండా చిప్స్ లాగా రెడీ చేసుకోవచ్చండి. వీటిని పక్కన బౌల్లో పెట్టుకొని తర్వాత చిప్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. వేస్ట్ కాకుండా ఉంటాయి మనకి. ఇప్పుడు దీన్ని నేను 3 పార్ట్స్గా చేస్తున్నాను.
చూసారు కదా ఫ్రెండ్స్, మనకి సమోసా సీడ్స్ అనేవి రెడీ అయ్యాయి. ఇలా అన్నీ ఒకటే విధంగా వచ్చాయి చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సమోసాలను అతికించుకోవడానికి ఒక బౌల్లో మైదాపిండి వేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మైదాపిండి వేసి రెడీ చేసుకోండి. కొంచెం వాటర్ పోసి, మరీ వాటర్ లాగా చేయకండి. ఇలా ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా ఉండాలి మనకి సమోసాలను అతికించుకోవడానికి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సమోసా రెడీ చేసుకుందాం. ఈ షీట్ని తీసుకోవాలి ఫస్ట్. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఇందాక మనం మైదాపిండి పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఇక్కడ అప్లై చేయండి. ఇలా అతుకుతాయి, ఇలా అతుకు పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న స్టఫింగ్ వేసుకుందాం. ఇలా స్టఫింగ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మైదాపిండి అప్లై చేసుకోండి. ఇంత పేస్ట్ రెడీ చేసాము, అది ఆ పేస్ట్ని అప్లై చేసుకుంటూ అతికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి సమోసా రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి రెడీ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా వంచుకోవాలి, ఇలా వంచుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం మైదా పేస్ట్ని అప్లై చేయండి సైడ్స్కి, కొంచెం ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ వేసుకుందాం. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మైదాపిండి అప్లై చేయాలి. ఇంతే ఫ్రెండ్స్ మనకి సమోసా అనేది రెడీ అయింది. చూసారు కదా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మిగతా అన్నిటిని ఇలాగే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నిటిని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ముందు స్టవ్ హీట్ అయ్యుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది, ఆయిల్ పోస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం సమోసాలు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు నేను సమోసాలు వేస్తున్నాను. ఇరవై నాలుగు ఐదు వేసి వేసుకోండి. ఈ సమోసాలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే సమోసాలు అనేవి మంచిగా ఫ్రై అవ్వవు, క్రిస్పీగా ఉండవు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి సమోసాలు అనేవి బ్రౌన్ కలర్ లోకి వస్తున్నాయి. ఈ విధంగా తీసుకోవాలి అన్నిటిని. మనకి సమోసాలు అనేవి రెడీ అయ్యాయి. ఇప్పుడు నేను తీస్తున్నాను వీటిని. మంచిగా ఫ్రై అయ్యాయి, మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయి. మిగిలిన వాటి అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. మీకు సమోసాలు అనేవి ఒక 3-4 అవర్స్ అయినా క్రిస్పీగా ఉండాలంటే ఆనియన్స్ అనేవి ఒక 10 మినిట్స్ ముందు కట్ చేసి పెట్టుకుంటే మీకు సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేస్తున్నాను. అన్ని విధంగానే ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్ అన్ని సమోసాలని రెడీ చేసుకున్నాను. చూసారు కదా మంచి కలర్ వచ్చాయి.
మీరు కూడా ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనకి సమోసాలు అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి. మీకు సమోసాలు తినాలనిపిస్తే ఎప్పుడైనా బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మీరే మీ ఇంట్లో సింపుల్గా సమోసాలు రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.